హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరు ఎలా ఉన్నారని బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి మీకు అందరికీ హాయ్ చెప్తున్నాను ఇది బుధవారం రోజు అండి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వంట అనేది షార్ట్ చేసేసాను గనికి నానికి క్యారేజీ పెట్టారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకరు అడిగారండి చారు ఎలా పెడుతున్నారు చూపించండి అక్కా అని అడిగారు అది ఇంకా ఇన్ని రోజులైపోయింది నేను పెట్టక ఇంకా చూపించడం అవ్వలేదండి నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇంకా అన్నీ తీసుకుంటున్నానండి చింతపండు పసుపు ఉప్పు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటున్నాను ఇంకొచ్చి చూసారా ముందర వచ్చేసి చింతపండుని కడిగేసుకుంటున్నానండి ఒకసారి కడిగేసుకుని నీళ్ళు పంపేసుకుని తర్వాత మనం సరిపడగా నీళ్లు వేసుకోవాలండి చింతపండు వేసుకోవాలి అంటే ఈ చింతపండు ఎంత అంటే ఒక మూడు గ్లాసులకి నేను పెద్ద నిమ్మకాయ అంటే రెండు నిమ్మకాయల సైజు చింతపండు వేసుకున్నానండి ఎందుకంటే మాకు కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలి ఒకవేళ మీకు సమానంగా ఉండాలి అంటే నేను తీసుకున్న దాంట్లో సగం తీసుకోవచ్చండి తర్వాత ఉప్పు వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ధనియాలు కొంచెం దంచుకుని వేసుకుంటున్నానండి మనకి కొత్తిమీర దొరకలేనప్పుడు అంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర లేదు అన్నప్పుడు ఇలా ధనియాలు వేసుకోవచ్చండి ధనియాలు చారులాగా చాలా బాగుంటుంది ఫ్లేవరు తర్వాత నేను రెండు ముక్కలు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకుని మరిగించుకుంటే చారు ఉంటుంది సూపర్గా ఉంటుందండి మీరు చారు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా బెల్లం వేసుకుని కాచుకోండి బెల్లం చారులాగా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇలాగా నేను రైస్ పెట్టాను ఓ పక్కన చారు పెట్టాను మరుగుతుంది ఇలాగ నేనేమో ఇక్కడ పక్కలు సర్దేసుకుంటున్నానండి ఏదో పని అవుతూ ఉంటుంది కదా ఖాళీగా ఉండే బదులు తర్వాత ఏమో కూరకి బీరకాయలు కోద్దామనుకుంటున్నాను ఇలాగా నేను పక్క కూడా సర్దేస్తున్నాను దుప్పట్లు మరత పెట్టేస్తున్నాను మా పిల్లలు లేచాక వాళ్ళ దుప్పట్లు వాళ్ళే మడత పెట్టేసుకుని బయటకు వచ్చేస్తారు ఇక్కడైతే ఇది మా వారు పొడుకున్నది నేను మడత పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా ఇంక ఇక్కడేమో బీరకాయలు కోసుకుందామని అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి కోసేసుకుని కూర అనేది వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇక్కడ చేదుగా ఉంటాయి కదా బీరకాయలు అందుకునే చూస్తున్నానండి చిన్న ముక్క కోసి నోట్లో పెట్టుకుని చూస్తున్నాను చేదుగా ఉంటే మళ్ళీ కూర అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అస్సలు ఇక చేదుగా ఉందంటే కుంకుడికాయ చేదు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు బీరకాయలు కూడా బాగున్నాయి చేదేమీ లేదు లేతగానే ఉన్నాయి చూసారా మొత్తం ఇలాగ టమాటా వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసుకున్నాను తర్వాత బీరకాయ ముక్కలు కూడా కోసేసుకున్నానండి ఇప్పుడు కర్రీ అన్నది ప్రిపేర్ చేసాలి ఇలాగ చారు చూసారా చాలా వరకు మరిగిపోయింది ఇంతేనండి సింపుల్ నా చారు అనేది ఇంకా నేను అందులో ఇంకా ఏమీ మసాలా పొడులు అవి ఏమీ వేయనండి అంటే చారు మసాలా పొడి ఉంటుంది కదా అది ఏమీ వేయనండి నేను ఇంకా ఇక్కడ చూసారా తాలింపుకి తీసేసుకున్నాను ఏంటంటే ఒక అర టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర ఒక టీ స్పూను వాము తీసుకున్నాను కంపల్సరీ వాము మాత్రం ఉండాలండి చోరు తాలింపుకి తర్వాత ఎన్నిమిరపకాయలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు తీసుకున్నానండి ఒకవేళ ఎల్ ఉల్లిపాయ మొక్కలు వేసుకోకపోతే సారీ పచ్చిమిరకాయ ముక్కలు అన్నాను కదా ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు వేసుకోపోతే కనుక ఎల్లిపాయలు వేసుకుంటారండి కానీ ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసేను బాండీ పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన అవన్నీ కూడా వేసుకున్నాను తాలింపుకి ఆవాలు జీలకర్ర వాము మెంతులు ఇవన్నీ వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరగాయి కరివేపాకు కూడా వేసేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఇంకా చారు దాంట్లో వేసేసుకుంటామే అంటే ఇవన్నీ కూడా వేయించుకుని బాగా మా మా సారీ మాడిపోయేదాకా ఉండకూడదండి గమ్ముని తీసేసుకోవాలి చూసారా కొంచెం చారు వేసేసాను ఇలా గ్యాస్ మీద అంటే పొయ్యి మీద ఉండగానే చారు వేసుకోకూడదంట కొంచెం పక్కకి తీసుకుని బాండి కొంచెం చారు వేసుకోవాలి డైరెక్ట్ అలా వేయకూడదంట తర్వాత కనమా చారు అంతా కూడా అందులో వేసేసాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బెల్లం ఉప్పు అన్నీ పులుపు మాది పులుపు ఎక్కువగా ఉంటుంది మా చారు పులుపు మేము ఎక్కువగా పులుపు వేసి చారు కాస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బీరకాయ కూర వండేద్దామా అని సింపుల్ అండి ఏమీ లేదు గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పసిమిరకాయ ముక్కలు వేసుకుని వేగిపోయాక తర్వాత టమాటా ముక్కలు వేసుకుని అది కూడా వేగిపోయాక ఉప్పు పసుపు వేసేసుకుని అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటే నీళ్ళు బోళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడు కారం సరిపడగా వేసేసుకుని ఇంకా దగ్గరికి ఉడికించేసుకుంటే కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఇక్కడ ఇంకా కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఒక గిన్నెలో తీసేసుకున్నాను పిల్లలకేమో దోశలు వేసేసానండి ఇద్దరికి టిఫిన్ అనేది పెట్టేస్తున్నాను మనం ఒక అరగంట ముందర తొందరగా లేచాము అంటే కంగారు ఏముండదండి కానీ అరగంట లేటుగా లేస్తే మాత్రం కంగారు కంగారు అయిపోతుంది నేనైతే నాలుగు గంటలకే లేచాను ఎందుకంటే బీరకాయలు ఇవన్నీ కూడా కోసుకోవాలి అని నాకైతే ఏ కంగారు లేకుండా వంట అనేది చాలా తైతీగా చేసుకున్నాను చూసారా ఇక్కడ చారు కూర చాలా బాగా కనపడుతుంది కదా తింటే కూడా సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలు ఇద్దరు టిఫిన్ చేసేసారు గని గని ఏమో రెడీ అయిపోతున్నాడు అండి నాని గని అయితే ఏడు గంటలకు వెళ్తాడు కదా నాని అయితే ఎనిమిది గంటలకు వెళ్తాడు ఇలాగా నాని ఏమో నీళ్ళు వస్తున్నాయని నీళ్ళు పడుతున్నాడు వాడు వీడైతే రెడీ అయిపోయాడు అయితే ఆ తర్వాత ఎనిమిది అయిపోయింది పెద్దోడు కూడా రెడీ అయిపోయాడు చిన్నోడు పెద్దోడు పెద్దోడు చిన్నోడు ఇద్దరు రెడీ అయిపోయి ఇంకా చిన్నోడు వెళ్ళిపోయాడు పెద్దోడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సాక్సులు ఉతికాను కదా వేసుకో ఇంకా నేను వేసుకున్నావు కదా ఇవి తీసే అంటున్నానండి సరే అయితే ఇవి అని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ సాక్సులు అండి సాక్స్లు మీషోలో బుక్ చేసుకున్నాడు బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది దలసరుగా ఉన్నాయి తక్కువ ప్రైజ్గా వచ్చింది చాలా బాగున్నాయి వాడికి కంఫర్టబుల్గా ఉందంట అదే అంటున్నాడు ఎలాగుంది బాగుందా అని అంటే బాగుంది అని అంటున్నాడు ఇక్కడ నాని కూడా వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా కూడా చేసుకోవాలి కదా ఇంకా ఈయన వెళ్ళలేదండి బయటికి సామానం తోమాలి బట్టలు ఉతకాలి ఇవన్నీ చేసుకోవాలి జాయిగా నేను ఒక పని ఒక పని చేసుకుంటున్నాను నేను ఇంకా ఆ తర్వాత గదులు కూడా తుడిసేస్తాను ఎండ వస్తుంది పర్వాలేదు బాగానే ఉంది ఈ తొందరగా చేసేసుకుంటే పని అన్నది తొందరగా అయిపోతుంది కదా ఇంకా తర్వాత మధ్యాహ్నం నుంచి డ్వాక్రా పని మీద వెళ్ళాలండి మా తోటి ఇంటికి వెళ్ళాలి వెళ్దాము అని అనుకుంటున్నాను అదే ఈయన చెప్తున్నాను నేను భోజనాలు అయిపోయాక భోజనాలు చేసాక వెళ్దాము అని అనుకుంటున్నాను అంటున్నాను సరే అయితే వెళ్ళు అంటున్నారండి ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఇక్కడ వచ్చేసి మా రెండో తోటకాళ్ళు ఇల్లండి ఇది వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దూరం ఉంటుంది నడిచి వెళ్ళాను ఇంకెవరో లేరండి పిల్లలు కూడా మరి కాలేజీకి వెళ్ళిపోయారు కదా ఇంకా నడిచి వెళ్ళాను నా మొక్కను చూసారు అలాగైపోయిందో ఎండలోనూ శుభ్రంగానే మొత్తం మా మూడో తోటి కాళ్ళు నేను వెళ్ళామండి తను వెళ్ళిపోయింది ఇంటికి నేనేమో ఉండిపోయాను ఇంకా డాకర్ పని అయ్యాక వెళ్దాము ఇంటికని ఉండిపోయానండి ఇప్పుడు ఆ పని మీద వెళ్తున్నాం బయటికి నేను వెళ్ళేటప్పటికేమో ఏడైపోయిన టైము హాయ్ అండి ఇప్పుడే వచ్చాను ఇంకా రైస్ అన్నది పెట్టేసాను మాకు పొద్దున్న బీరకాయ కూర చారు ఉన్నది మా తోటికాళ్ళు గారు ఇంటికి వెళ్ళాను అనమాట ఇంటికి ముగ్గురు తోటివాళ్ళని ఇంటికి వెళ్ళి వచ్చేసాను కానీ ఒకే ఒక్క తోటికాళ్ళ ఇంటి దగ్గర వీడియో చిన్న క్లిప్ తీసాను అంతే ఇంకా మేము మాట్లాడుకుంటమే సరిపోయింది ఇంకా వీడియో అన్నది తీయడం అవ్వలేదు ఇంకా చీకటపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఏడైపోయిందండి చిన్న బ్యాంక్ పని మీద వెళ్ళాను డాక్రా పని ఉంటుంది కదా ఆ డాక్రా పని మీద వెళ్ళాను అనమాట ఇంకెక్కడితోటి ఈ వీడియో అన్నది ఎండ్ చేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకుంటానండి బై బై చిన్న లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ అన్నది కొంచెం సపోర్ట్ చేయండి